బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కెప్పుపారాకు దక్షిణ నైరుతి దిశగా సాగర్ ఐలాండ్ ఆగ్నేయంగా తుఫాను కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. మరికొన్ని గంటల్లో తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీపై తుఫాను ప్రభావం ఉండదని, వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. నిన్నటి తీవ్ర వాయుగుండము రాత్రి రెమల్ తుఫానుగా ఇది బలపడింది. ఈ రోజు ఉదయం మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది 19.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం దగ్గర ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. రానున్న గంటల్లో మరికాస్త ఉత్తర దిశగా కదులుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కెప్పుపారాకి దక్షిణ నైరుతి దిశగాను అలాగే సాగర్ ఐలాండ్స్కి ఆగ్నేయంగా కేంద్రీకృతం అయ్యింది. రానున్న మరికొన్ని గంటల్లో ఇంకా తీవ్రత పెరుగుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం అనేది విండ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇవాళ సెంట్రల్ బేల్ అయితే కనుక 80-90 గస్టింగ్ టు 100 కేఎంపీహెచ్ వరకు ఉంటున్నాయి. వెరేజ్ ఉత్తర బంగాళాఖాతంలో అయితే కనుక గంటకి 85-95 గస్టింగ్ టు 105 కేఎంపీహెచ్ విండ్స్ అనేవి ప్రివైల్ అవుతున్నాయి. దీని యొక్క ప్రభావం అంతా కూడాను ఇటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద ఉండనుంది. ఈ రోజైతే చూసుకున్నట్లయితే ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంది. ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంది 18 డిగ్రీ లాటిట్యూడ్ అనుకుంటే ఇది 19.5 లాటిట్యూడ్ దగ్గరకు వచ్చింది కనుక ఇది చాలా దూరం వెళ్ళింది. సో దీని యొక్క ప్రభావం అనేది మరి నిన్నటి కొద్దిగా ఉంది అవుటర్ బ్యాండ్స్ రావడం వల్ల. ఇప్పుడు మరి ఇంకా పైకి వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ మనకి ఎండ వాతావరణం అనేది అక్కడక్కడ ఉంటుంది. క్లౌడి వెదర్ అక్కడక్కడ ఉంటూ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది చాలా తగ్గింది. ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు అయితే చూసుకున్నట్లయితే ఎక్కువ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవుటర్ బ్యాండ్స్ చాలా లైట్ క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. క్లౌడ్ ఫ్రీ ఏరియా అయిపోతే కొలిది రాత్రి వచ్చే 4 రోజులు కూడాను టెంపరేచర్స్ అనేవి మరి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో రెయిన్ఫాల్ అంతా కూడా ఉంటుంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు మన ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించడం జరిగింది. ఇంకా ఇవి చురుకుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి కాస్త చురుకుగా వచ్చి మన ప్రాంతాలకు కూడా కవర్ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్.